ఎన్నికల కమిషన్ ప్రకటన పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విధి విధానాల్లో అమలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర అని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యం అవడం వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. దీనివల్ల రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ప్రభావితం చేయబడతాయని పేర్కొన్నారు. నీకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వరకే, ఆ ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నటువంటి విధి విధానాల వరకే నోటిఫికేషన్ మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసి మీరు ఎన్నికలు జరపడానికి అనడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు వచ్చినా జరపాలి. ప్రొవైడెడ్ ఒకవేళ అంతకీ మించినటువంటి కెలామిటీస్ ఉంటే ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మీరు చెయ్యాలి. అది కూడా ప్రభుత్వానికి నువ్వు సజెషన్ మాత్రమే ఇవ్వాలి. ఈ సర్కమ్స్టెన్స్ ఇలా వచ్చాయి, రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. అయ్యా చీఫ్ సెక్రటరీతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ చీఫ్ సెక్రటరీతో కానీ అందుకు ఇప్పుడు ఇది హెల్త్ సెక్రటరీ కారణ రిలేట్స్ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతోనూ లేదు మిగిలినటువంటి వాళ్ళతోనూ మీరు సంప్రదించాలి. మీ రిపోర్ట్ నివేదిక తెప్పించుకోండి. మీరు ఆన్ వాట్ అథారిటీ, ఏది దేన్ని బేస్ చేసుకొని మీరు ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు? మీ కింద సెక్రటరీకి తెలీదు ఏమంటే మేము సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడానంట. ఇదేంటిదండి, మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి పూర్వం ఈ రామ్లాల్ గారు గవర్నర్ చేసిన నిర్వాహకంలా ఉంది. ఏమయ్యారు రామ్లాల్? మెర్సిలెస్లీ సాక్డ్ అవుట్, మెర్సిలెస్గా. ఈ విధమైనటువంటి దురదృష్టకర పరిణామాలు రాజ్యాంగ వ్యవస్థలకే పడితే ఇక రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? అసలు నీ పెత్తనం ఏంటయ్యా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చాలా క్లియర్గా అడుగుతున్నాం మేము. మొత్తానికి వ్యవస్థలు భ్రష్టు పట్టించారు కదయ్యా. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏంటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరసా కమానా వైరసా? ఏమనుకుంటున్నారు మీరు? జనం పొరవలా లేరు రమేష్ కుమార్. నీ వేసే ప్రతి అడుగు, నువ్వు పీల్చే ప్రతి ఊపిరి మన గుండె శబ్దాలను వింటున్నారు జనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు ప్రజలు ఉవ్వెత్తులు రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు?